ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చాలా విచిత్ర పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాజాగా చేసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సంచలనంగా మారిని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను వైసీపీ అభిమానులను కూడా కాస్తంత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి అనేది వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ చూస్తుంటే అర్థమవుతుంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అంటే ఈ విద్యా కానుక ఏదైతే ఉందో జగన్ జగనన్న విద్యా కానుక తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఆ జగనన్న విద్యా కానుక పేరు జగనన్న విద్యా కానుక అని కాకుండా మోడీ జగనన్న విద్యా అని పెడుతు పెడితే బాగుండేది అనేది ఓకే సూచించారు మంచి సూచన తప్పేం లేదు ప్రజాస్వామ్యంలో ఆయన అట్లా చెప్పడాన్ని అయితే తప్పు వీలు లేదు కాకపోతే పార్టీ పరంగా చూసుకున్నప్పుడు రాజకీయాలలో కొన్ని కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిలు కానీ వైసీపీ శ్రేణులకు కానీ ఖచ్చితంగా నచ్చదు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పిన ఆ విషయం పక్కన పెడితే ఆయన ఎందుకు అన్నారంటే ఈ పథకానికి ఖచ్చియ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులను భరిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భరించేది నలభై శాతమే కాబట్టి మొత్తానికి పద మొత్తం పథకానికి జగనన్న పేరే పెట్టడం కరెక్ట్ కాదు మోడీ జగనన్న పెడితే బాగుంటుంది అనేది అయితే ఇక్కడ దీనికి సంబంధించి కొంతమంది క్లారిటీ ఇస్తున్నది ఏంటి అంటే వాస్తవానికి పథకాలకు సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా ఖచ్చితంగా అందులో ఎంతో కొంత కేంద్రం వాటా ఉంటుంది కేంద్ర నిధులు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి దాంట్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీలో లేదా ఇచ్చే రుణమాఫీలో లేదా ఇచ్చే రైతు భరోసాలో లేదా ప్రతి దాంట్లో ఉంటుంది కాకపోతే ఆ వచ్చే డబ్బులతో ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ అమౌంట్ కూడా కలిపి మొత్తం ఓ పథకంగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ఎలా అమలు చేయాలి ఏంటని ఆలోచించుకుంటుంది కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన పేరుని పెట్టుకుంటుంది ఇది ఈరోజు గతంలో ఎప్పుడైనా ఇప్పుడు ఈరోజు కొత్తగా బీజేపీ కొత్తగా నిధులు ఇవ్వట్లేదు కదా కేంద్రం కొత్తగా నిధులు ఇవ్వట్లేదు కదా మోడీ గారు ఈరోజు కొత్తగా నిధులు ఇవ్వట్లేదు కదా ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాలు వస్తూనే ఉంటాయి టీడీపీ అధికారంలో ఉన్న వైసీపీ అధికారులు ఉన్న గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎవరి అధికారంలో ఉన్నా సరే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఉంటారో వారి పేర్లు పెట్టుకుంటారు అలాగనుకుంటే ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి పథకానికి కూడా ముందు మోడీ గారి పేరుండి తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉండాలి ఇది ఇదే ఇప్పుడు ఈఎంసాన్నే తెర మీద తీసుకొచ్చారు అలా అనుకుంటే ప్రధానికి పెట్టాలి జగనన్న విద్యాకానుకు పేరు విషయంలో పేరు మార్చడంలో తప్పేం లేదు ట్వీట్ చేయడంలో తప్పేం లేదు కాకపోతే ప్రతీది అలా నెగిటివ్ చూడకుండా పాజిటివ్గా ఆలోచిస్తే బెటర్ ఇదేం ఇందులో కొత్తగా ఏమీ లేదు ఇప్పుడు బీజేపీ బలోపేతం అవ్వాలనుకుంటుంది కాబట్టి ఇప్పుడు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది దాన్ని ఆసరాగా చేసుకునే అసలు విషయాలన్నీ పక్కన పెట్టేసి ఈ తరహా కామెంట్లు చేయడం అంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ శ్రేణులు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద సంధిస్తున్న ప్రశ్నలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి